హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు అయితే మరో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో నిన్న మనం అనుకున్నట్టుగా క్యాబినెట్ భేటీలో వాలంటీర్ల వాహనాల గురించి అయితే డిస్కస్ చేసుకున్నారు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియో దాని గురించి తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వారు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే వాలంటీర్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ అని మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేస్తున్నారుగా భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ వేసానికైతే వెళ్దాం. ఈరోజు మనకు సాక్షి పేపర్లో కనుక చూసినట్లయితే జనవరి 1 నుంచి లబ్ధిదారులు ఇంటికే నాణ్యమైన సార్టెక్స్ రేషన్ బియ్యమని సరఫరా చేస్తామని లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంటింటికి నాణ్యమైన బియ్యం చేర్చేందుకు 9,260 వాహనాలను సిద్ధం చేసినారు. అలాగే మొబైల్ వాహనాల్లో 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, అలాగే 20% ఈబీసీలకు కేటాయిస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా, వీళ్ళ అర్హతలు అయితే మాత్రం 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తారు, 20% ఈబీసీలకే తీస్తున్నారు. 6 ఏళ్ల వాహనం లబ్ధిదారుడికి సొంతమవుతుంది. బియ్యం బస్తాలు దారి మళ్లకుండా ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. వాహనాలు జీపీఎస్ అమరుస్తారు. అలాగే ప్రతి లబ్ధిదారుడికి 2 రీయూజ్డ్ బ్యాగులు అయితే అందజేస్తారు. ప్రస్తుతం ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతుందని ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. జనవరి 1 నుంచి ఇళ్ల వద్దకే రేషన్ బియ్యం అనేది ఖచ్చితంగా పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు సంబంధించినటువంటి ఈ వాహనాలు అనేవి 9,260 వాహనాలు అనేవి మనకు దాదాపుగా ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్లో కానీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, సో దీనికి సంబంధించి ఒక వాహనం అనేది ఈ యొక్క 20% అనేది ఈబీసీలు కేటాయిస్తారు, 80% అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అయితే కేటాయిస్తారు. వాళ్ళకి అనేది అర్హత ఉన్నట్లయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలన్నమాట. సో డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉండాలి. మినిమం 10th అర్హత పెడతారు కాబట్టి 10th అయితే ఉండాలి. ఇలా అర్హతలు ఇస్తారు. వాళ్ళకి 10,000 జీతం ఇచ్చేసి 6 నెలల కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ 6 సంవత్సరాలు వాహనం అనేది వాళ్ళ సొంతం అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీని యొక్క అర్హతలు ఏంటో సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకైతే మాత్రం ఈ విధంగా వస్తాయి. వాళ్ళకి ఎవరైతే వాహనాలు కొనాలనుకుంటున్నారో వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది, అలాగే రుణం అయితే ఇస్తుంది, దాంతోపాటుగా 10,000 రూపాయలు జీతం ఇస్తుంది. 6 ఏళ్ళుగా కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మీరు జస్ట్ 20% వాటా పెడితే చాలు, 80% అనేది ప్రభుత్వమే పెడుతుంది. ఈ సబ్సిడీ రుణాల ద్వారా మీకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరికి చాలా మంచి అవకాశం అనేది. ఈ సంబంధించిన వాహనాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారని చూడాలి. విడుదల చేసినట్లయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెబ్సైట్ లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ లింక్ అనేది వీడియో కింద లింక్ అయితే ఇస్తాను. వచ్చినట్లయితే తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ప్రయత్నించండి. ప్రతి ఒక్క అప్డేట్ అందుబాటులో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.